ఖమ్మం జిల్లాలో వనమ రాఘవ వ్యవహారం రాజకీయాలపై గట్టిగానే ప్రభావం చూపుతోంది. దీంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. దీనికి తోడు సీఎం కేసీఆర్ వామపక్ష పార్టీలతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఖమ్మంలోని రాజకీయ పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరస్పాండెంట్ ప్రసేన్ అందిస్తారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు కుమారుడు వనమ రాఘవ క్రిమినల్ వ్యవహారాలు, అదేవిధంగా అతనికి శిక్ష పడడం, అతను జైలుకు వెళ్ళడం, దాంతోపాటు కేసీఆర్ వామపక్షాలతో జరిపిన చర్చలు, ఈ రెండు అంశాల ప్రభావం ఖమ్మం జిల్లా మీద, ఖమ్మం జిల్లా రాజకీయాల మీద ఎక్కువగా పడే అవకాశం స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ. ఎందుకంటే వచ్చేసారి ఖచ్చితంగా వనమ వెంకటేశ్వరరావు కొత్తగూడెం నుంచి పోటీ చేయడు, వనమ రాఘవే పోటీ చేస్తాడు అనేది ఒకటి ప్రచారం జరిగిన నేపథ్యంలో, ఇప్పుడు వనమ రాఘవకి ఎటువంటి పరిస్థితుల్లో అవకాశం లేకపోవడం, వనమ వెంకటేశ్వర ఆరోగ్యం సరిగా లేకపోవడం దాంతో ఒక కొత్తగూడెం నియోజకవర్గం ఒక ఓపెన్ ప్లేస్ అయిపోవడంతో చాలా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వేదిక మీదకి వచ్చాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఎప్పుడైతే కేసీఆర్ అటు సిపిఐతోని సిపిఎంతోని ఇటు వామపక్షాలతో చర్చలు జరిపారో అప్పుడు వామపక్షాలు ప్రధానంగా తమకు ఏదన్నా రేపు ఒకవేళ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాల్సి వస్తే ప్రధానంగా అడిగేది ఖమ్మానికి సంబంధించినటువంటి సీట్లే. ఆ నేపథ్యంలో చూసుకుంటే ఓపెన్గా ఉన్నటువంటి కొత్తగూడెం కావచ్చు, పాలేరు కావచ్చు, ఇటువంటి సీట్లని ఖచ్చితంగా వామపక్షాలు అడిగే అవకాశం ఉంది. దాంట్లో కూడా సిపిఐకి ఖచ్చితంగా బలమైన కాన్స్టిట్యూన్సీగా కొత్తగూడెం చెప్పుకుంటే సిపిఐ నుంచి కొనన్న సాంబశివరావు అక్కడ నేను సిద్ధంగా ఉన్నాను అని అంటున్నారు. అదేవిధంగా చూసుకుంటే పాలేరుకు సంబంధించినంత వరకు సిపిఎం అడుగుతుంటే అక్కడి నుంచి తమ్మినేని వీరభద్రం పోటీ చేసే అవకాశం ఉంది. తమ్మినేని వీరభద్రం కాకపోయినా సిపిఎం కనుక పాలేరు అడిగితే సిపిఎం నుంచి ఎవరైనా సరే అక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. ఇటువంటి అనేక అంశాలు తెరుచుకున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం అక్కడ అంటే కొత్తగూడెం ఇప్పుడు ఒక ఓపెన్ కాన్స్టిట్యూన్సీగా వచ్చేసింది. దాంట్లో అందుకనే అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే మాత్రం అక్కడ ప్రధానంగా టీఆర్ఎస్లోనే చూసుకుంటే ఒక నాలుగు వర్గాలు అటు పొగిలేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా వనమ వెంకటేశ్వరరావు, పువ్వాడ అజయ్, ఇట్లా రకరకాల మంది వ్యక్తులు వాళ్ళందరూ కూడా వర్గాలుగా ఉండడం అనేది మనం చూసుకుంటూ ఉండవచ్చు. ఈ వర్గాల నేపథ్యంలో ఒకవేళ పరిస్థితులు విషమించి వనమ వెంకటేశ్వరరావును కూడా అక్కడ తప్పించి కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్గా ఎవరైనా పెట్టాల్సి వస్తే ఎవరిని పెడతారు అనేది కూడా ఇక్కడ కీలకమైన అంశం అవుతుంది. అంటే తుమ్మల నాగేశ్వరరావు, జలగం వెంకట్రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధానమైన వ్యక్తులుగా ఉన్నారు. ఇప్పుడు ఇటీవల కాలంలో కొంతకాలం మధు ఎమ్మెల్సీగా గెలిచినటువంటి మధు కూడా ఆ నియోజకవర్గం మీద కొంత ప్రభావం చూపెడుతూ ఉన్నారు. వీళ్ళల్లో ఎవరి ఒకళ్ళకి కానీ వాళ్ళ మనుషులకు కానీ ఇక్కడ ఒక నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలు చెప్పే అవకాశం ఉంది. ఇదంతా కూడా వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలి అనేది పార్టీ భావిస్తుందో వాళ్ళకు అనుకూలంగా నిర్ణయం జరిగే అవకాశం ఉంది. అట్లానే మిగతా పార్టీలకు సంబంధించి కూడా ఇప్పుడు పోట్ల నాగేశ్వరరావు ఖచ్చితంగా కొత్తగూడెం నుంచి పోటీ చేస్తారు కాంగ్రెస్ తరఫున అనేది వినబడుతున్న నేపథ్యంలో ఆయన కూడా రాఘవ నిష్క్రమణ కావచ్చు, వనమ వెంకటేశ్వరరావుకి సంబంధించినటువంటి ఇప్పుడు వస్తున్న చెడ్డ ఇమేజ్కు సంబంధించిన అంశం కావచ్చు, ఆయన పోట్ల నాగేశ్వరరావు కూడా అనుకూలంగా స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా ఎడవల్లి కృష్ణ కూడా కాంగ్రెస్ నుంచి అక్కడ ఆశిస్తూ ఉన్నారు. ఈ రకంగా చూసుకుంటే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇప్పుడు బీజేపీ నుంచి చూసుకుంటే సత్యనారాయణ అంటే చిన్ని అని ఎవరు అంటారు, కోనేరు చిన్ని కూడా అయ్యే అవకాశాలు. మొత్తం మీద అయితే ఈ పరిణామాలన్నీ కూడా అంటే రాఘవ ఇన్సిడెంట్ చుట్టూ తిరుగుతూ రాఘవ జైలుకు వెళ్ళడం, వనమ వెంకటేశ్వర ఆరోగ్యం బాగలేకపోవడం అనే అంశం చుట్టూ తిరుగుతున్నాయి. అదేవిధంగా వామపక్షాలతో కేసీఆర్ చర్చలు అనే అంశం మీద కూడా చాలా ప్రభావం చూపిస్తూ కనబడుతూ ఉన్నాయి. అంటే ఎవరు ఏమి అడుగుతారు, ఖచ్చితంగా పొత్తు అనేది ఒకవేళ ఉంటే వామపక్షాలు అడిగేది ఖమ్మం నుంచే, ఖమ్మం నల్గొండ అడుగుతారు. ఇప్పుడు నల్గొండలో కూడా నిజానికి వామపక్షాల పరిస్థితి ఏం బాగాలేదు కనుక ఖచ్చితంగా ఖమ్మంలోనే కొన్ని సీట్లు అడిగే అవకాశం ఉంది. ఖమ్మంలో ఏం అడుగుతారు అన్నప్పుడు చూసుకుంటే పాలేరు, కొత్తగూడెం అడిగే అవకాశం ఉంది. దానికి వాళ్ళకి అభ్యర్థులు కూడా సిద్ధంగా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ రాఘవ పరిణామం ఏదైతే ఉందో అది ఖమ్మం జిల్లా రాజకీయాల మొత్తం మీద ఒక ప్రభావం చూపించింది, రాజకీయ అంశాల మీద ఒక గట్టి ప్రభావం చూపిస్తోందని చెప్పుకోవచ్చు. రేపు రాబోయే 2 సంవత్సరాల్లో కూడా ఇదే అంశం చాలా గట్టి ప్రభావం చూపిస్తుంది అనేది అక్కడంతా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి విషయం. కెమెరామెన్ జయకృష్ణతో ప్రసేన్, TV5 ఖమ్మం.